స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. సమంత, నువ్వు సినిమాలు తీయొద్దు, నువ్వు సినిమాలు తీయొద్దు. ఆ లవ్ ఒకటి చేసావు, పెళ్లి ఇంకొకటి చేసుకున్నావు, డైవర్స్ ఒకటితో అయింది. ఆ ఇప్పుడు సినిమాలో రొమాన్స్లు అవసరమా నీకు? ఆ బాత్రూంలో బట్టలు ఇప్పుకునే సీన్లు ఏంటి? ఆ ముద్దులు ఇప్పికేసులు ఏంటి? నీ వయసు తగ్గట్టు, నీ అర్హత తగ్గట్టు బిహేవ్ చేయబ్బా. ఏం సినిమా తీసావు నాకు అర్థం కాకడుతాను. ఆ ఖుషి ఖుషి అని చెప్పి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పేరు నిలబెట్టాలండి, పేరు తొక్కేస్తున్నారు, నిజంగా తొక్కేస్తున్నారు. మా ఫ్యాన్స్ అట్ట అవుతున్నాం అని చెప్తున్నాం కదా. సినిమా ఫస్ట్ హాఫ్ పావు గంట బాగుందయ్యా, ఏదో చూడొచ్చు, అది ఆ బీజన్ లాక్కొచ్చింది. సెకండ్ హాఫ్ వరస్ట్ ఫ్లాప్, అట్టర్ ఫ్లాప్ మూవీ అబ్బా. నిజంగా టు బి ఫ్రాంక్ గా చెప్పాలనుకుంటే, నిజంగా చెప్తున్నాను కదా, ఒక ఎమోషన్ లేదు, ఒక రొటీన్ స్టోరీలు. ఆ 295 రూపాయలు అర్థమవుతుంది కదా, 295 రూపాయలు అండి మేము పెరిగి కొన్న టికెట్ బొక్క. నిజంగా అరువు బొక్కలో బొక్క. ఏ మళ్ళా చెప్తాను కదా, నీలాంటి ఆడవాళ్ళ వల్ల ఎంతో మంది ఆడవాళ్ళు ఇన్స్పిరేషన్ కింద తీసుకొని సమంత నా ఫ్యాను, సమంత నా ఫ్యాను, సమంత నా ఫ్యాను చెప్పి ఆయన ఒకని మోసం చేస్తాడు, ఇంకొకరితో తిరుగుతాడు, ఆ ఈయన పెళ్లి చేసుకుంటాడు, ఈయనతో పడుకుంటాడు. అవసరమా మనకి? మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ప్రతి ఒక్క అమ్మాయి మాలాంటి మగజాత ఆనుభూత్యాలను మోసం చేస్తున్నారు. ఖచ్చితంగా చెప్తున్నాను కదా, సినిమా బాగుందంటే ఎక్కడ బాగుందండి? నాకు అర్థం కాకూడదు. ఒక బీజం లేకపోతే సరిపోద్దా? ఒక బీజం లేకపోతే సరిపోద్దా? ఒక స్టోరీ లేదు, అంతా రొటీన్ స్టోరీ. అంటే సుందరానికి సినిమా బెస్ట్ దీని బదులు చూసుకున్నట్టయితే. నేను సుందరానికి బాగా చెప్పావు బ్రో, అలాంటి సినిమాని హిట్ చేయలేదు. అటువంటి సినిమాలు హిట్ చేయలేదు చెప్తాను కదా. అసలు నాకు అర్థం కాకడుగుతాను, సినిమాలు తీయొద్దండి ప్లీజ్. ఇటువంటి సినిమాలు చేసి పవర్ స్టార్ గారు పవన్ కళ్యాణ్ గారు పేరు చెడగొట్టొద్దు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సమంత చెప్తాను కదా, సినిమాలు మానే, సినిమాలు మానే. డబ్బు కోసం ఏమన్నా చేస్తావా? ఏ నీ మొగుడు ఉన్నాడు కదా, మీ ఆయనోడు కదా, నా చేత ఎంత మంచోడు, ఎంత గొప్పోడు, ఎంత దేవుడు. అటువంటి ఆయన దగ్గరికి వెళ్ళు, అటువంటి ఆయన దగ్గరికి వెళ్ళు, కాళ్ళ మీద ఆశీర్వాదం తీసుకో, కొత్త జీవితం ప్రసాదిస్తాడు దేవుడు కూడా. అర్థమవుతుంది కదా, చెత్త చెత్త సినిమాలు చేసి ఆ బాత్రూంలో బట్టలిప్పి బొంచిక్కు బొంచిక్కులు, ఆ లిప్ కిసులు ఏం నాకు అర్థం కాగడుగుతాను. అసలు సినిమా మా అందరికీ మెసేజ్ ఇస్తలేదండి, చెడిపోండ్రా అని మెసేజ్ ఇస్తున్నారు. ఇది కరెక్ట్ కాదండి, పద్ధతి కాదు. నీకు అంతగా బట్టలు ఇప్పి చూపించుకోవాలి విజయ దేవరకొండతో కావాలనుకుంటే బయట ఓఎల్కి వెళ్ళిపోండి. ఓఎల్లో పర్మిషన్ లేకపోతే ఢిల్లీ, ముంబై, ఆఫ్రికా ఏ తిరుగుతారు కదా, ఫారిన్ కంట్రీస్, అక్కడికి తిరగండి భయ్య. చెప్తాను, చెత్త చెత్త సినిమాలు చేసి చెత్త సమాజానికి, ప్రశాంతంగా ఉన్న సమాజానికి చెత్త సమాచారం ఇచ్చే చెత్త. రోజు రోజుకి భయం వేస్తుందండి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎటు వెళ్ళిపోతుంది అని చెప్పేసి. రోజు రోజుకి భయం వేస్తుంది. ప్రతి వారం మొత్తం, ప్రతి శుక్రవారం చెప్తాం, సినిమా చూస్తాం, రివ్యూ చెప్తా ఉంటాం. రివ్యూ చెప్పిన ప్రతిసారి చాలా ప్రౌడ్గా చెప్తాం, కానీ ఇక్కడ ప్రౌడ్ లేని మూమెంట్ ఉంది భయ్య. నిజంగా సగం ప్రౌడ్ ఈ సమంతనే తీసేస్తుంది చెత్త సినిమాలు అన్ని వదులుకుంటా. చెప్తాను కదా ప్లీజ్ ప్లీజ్. బాగుంది కదా, ఒక నిమిషం రా తమ్ముడు, సినిమా చూసినా అన్న బ్రదర్ ఎట్రండి, సినిమా చూసినాం, ఖుషి సినిమా. టైటిల్ ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ గారు ఆ సినిమా టైటిల్ పెట్టి ఇట్టు కొట్టారు. అమ్మాయి సన్నగా మాట వింటనే పవన్ కళ్యాణ్ మాట్లాడతాను, పవన్ కళ్యాణ్ పేరు వచ్చింది అన్న. ఖుషి సినిమా చూసినావు అన్న, మంచిగా ఉంది సినిమా. ఎట్లుంది? ఒకటే మాట క్లియర్ చేస్తాను, పవన్ కళ్యాణ్ గారు తీసిన తర్వాత నెక్స్ట్ ఈ సినిమా ఖుషి పేరుతో రావడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా, చాలా ఎంజాయ్ చేసిన. అంటే సాంగ్స్ కూడా బాగా చేస్తున్న హిట్ అయినాయి. ఒకటే మాట ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవాలి, సాంగ్స్ కూడా చాలా బాగా హిట్ అయినాయి, సూపర్ అనుకున్నా. నేను చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వచ్చిన సినిమాకి బ్రదర్, సినిమాకి ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వస్తే ఏదో కో ఇన్సిడెంట్స్గా ఏదో జమ్మూ కాశ్మీర్లో కలవడం, అది కూడా కావాలని కల్పించినట్టుంది. సమంతని విజయ దేవరకొండకి కావాలని కల్పించినట్టుంది. అక్కడ లవ్ చేసుకొని ఇక్కడ ఏమి హైదరాబాద్కి వచ్చి ఆమె అమ్మాయిది కాకినాడ, ఈరోజు వచ్చి హైదరాబాదు, ఇద్దరి మధ్యలో ఏంది పెళ్లి గురించి, పెళ్లి గురించి దేవుడిని నమ్మిన వాళ్ళు ఉంటారు, నమ్మని వాళ్ళు ఉంటారు. అంటే దేవుడిని నమ్మే వాళ్ళేమో ఈ హీరోయిన్ ఫాదరు, దేవుడిని నమ్మని వాళ్ళేమో హీరో ఫాదర్ అన్నమాట. వీళ్ళిద్దరి మధ్య ఉన్న అండర్స్టాండింగ్ లేక వీళ్ళిద్దరి మధ్య హీరోకి హీరోయిన్ మధ్యలో గొడవలు ప్రతి ఇంట్లో చూస్తూనే ఉన్నాం స్టోరీ. అంటే లవ్ చేసి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉండరు, అరేంజ్ మ్యారేజ్ చేసి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉండరు. కాకపోతే ఏంటి గొడవలనే సాధ్యం, కానీ కొత్తగా ఏం చూపించారు అన్న, కొత్తగా అనేది లేదు. సినిమా చూసినంత చెప్పు మన ఇంట్లో మనం గొడవలు పెట్టుకుని ఎంత బాధపడతామో, రీల్ మీరు రిలీఫ్నెస్ కోసం పోతాను కన్నా బారికి. నాకు ఆ సినిమా చూసినప్పుడు బారు పోవాలరా అనిపించింది. కుర్చి కాదు, ఏదైనా మరత పెట్టుకో. నాకు సినిమాలో నచ్చిందంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆర్ఆర్ సాంగ్స్ అన్న. ఇంకోటి నెక్స్ట్ వచ్చి ఒకటి అన్న, మెయిన్ ఏంటంటే సినిమాకి సంబంధించి
డైరెక్టర్ గారు కొత్త వాళ్ళని తీసుకుంటే బాగుండేమో అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే కొత్త వాళ్ళకైతే ఒక మంచి అంటే ఆ కొత్తదనం కానీ ఎఫెక్ట్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంటుంది డిఫరెంట్కి. ఇలాంటి స్టోరీకి ఏంటంటే ఒక భార్యభర్తల స్టోరీకి కొత్త వాళ్ళని తీసుకుంటే న్యాయం చేస్తారేమో అనిపించింది. కానీ విజయ్ దేవరకొండ సమంతని తీసుకోవడం వల్ల నాకు నచ్చలేదు. కింద కూడా ఆ స్లోగా అలాగ ఒక మంచి లవ్ స్టోరీ వెళ్తుంది, సెకండ్ హాఫ్ డల్ అయిపోయింది బాగా. ఓకే, విజయ్ దేవరకొండని సంబంధాన్ని చూస్తున్నా, బార్ పర్లాల చూస్తున్నాం థియేటర్లో అనుకున్నాం, కానీ తీరా సీట్లో కూర్చున్నాక నాకు నాగ చైతన్య చెప్పే విజువల్గా నాకు ఎవరో కనబడలేదు. నాకు ఎంత మైండ్ డిలీట్ చేసినా కూడా నాగ చైతన్య వాళ్ళ లవ్ స్టోరీలు అన్నీ గుర్తొచ్చేస్తున్నాయి. పోనీ అలాగని చెప్తే మళ్ళీ కేరళ చూపించేస్తున్నారు, ఏమై చేసే సినిమా గుర్తొచ్చేస్తుంది ఏంట్రా బాబు అనుకుంటున్నా. ఓకే, ఓవరాల్గా ఒక యాగం చుట్టూ జరిగే ఈ కథ మజిలీకి దీనికి సంబంధం లేదు. వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నాక వీళ్ళ జాతకాలు కలవు. ఒక మంచి ప్రముఖ ప్రవచనాల కర్త ఒక చాగంటి కోటేశ్వరరావు గారు ఎలాగైతే ఉన్నారో అలాగే హీరో హీరోయిన్ తండ్రి కూడా ప్రవచనాలు చెప్తారు. ఒక మంచి సిద్ధాంతి ఆయన వీళ్ళిద్దరూ కలవడానికి ఒక యాగం చేస్తే బాగుంటుందని చెప్పినప్పుడు వీళ్ళు వినకుండా గొడవలు పడుతూనే ఉంటారు. కానీ ఒక నిజ జీవితంలో కూడా సమంత గారు ఒక యాగం చేస్తే సమంత నన్ను నాగ చైతన్య కలుస్తారేమో అని నాకు చిన్న అభిప్రాయం, ఒక చిన్న కోరిక. ఎందుకంటే ప్రతి ఫ్యామిలీలోనూ గొడవలు ఉంటాయి, ప్రతి ఫ్యామిలీలోనూ చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి. ఏమండి మైత్రి మూవీస్ వారు, మీరు సినిమాలు హిట్లు కొట్టడమే కాదు, ఒక ఇద్దరు ఫ్యామిలీని ఒక రెండు ఫ్యామిలీని కలపండి, ఒక యాగం మీరే చేయించండి. ఏమండి సిద్ధాంత్ గారు మీరు చెప్పారు కదా 2 సంవత్సరాల క్రితం వీళ్ళు వెళ్ళిపోతారని, నిజంగా మీరు చెప్పినట్టు ప్రతిదీ జరుగుతుంది. మరి ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే సినిమా కథ అంతా కూడా యాగం చుట్టూ నడుస్తూ ఉంటుంది. మరి మీరు ఒక యాగం చేయించచ్చు కదండి, ఒక యాగం చేయించండి, వీళ్ళిద్దరు కలిస్తే చూడాలని మాకు ఎంతో ఆశగా ఉంది. మా ఆంధ్రాలో అయితే మాత్రం వీళ్ళిద్దరు కలిస్తే బాగుండి గుసగుసలాడుకుంటారు, ఏమే విడిపోయారంట కదా కలిస్తే బాగుండే, ఇలా ఎక్కువ గుసగుసలు ఆడుకుంటూ ఉంటారు. ఒక్కసారి కలిస్తే యాగం చేసి కలిసిపోరంటే అని చెప్పి మళ్ళీ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అన్నమాట. సమంత ట్రైన్ ఎక్కేంత వరకు ఎక్కకంత ముందు స్టోరీ నా కాశ్మీర్దే నచ్చింది నాకు, తర్వాత సెకండ్ హాఫ్ నచ్చలేదు నాకు, కొద్దిగా ల్యాగ్ అనిపించింది. లవ్ స్టోరీ తీసుకున్నారు కానీ ఆయన తీసే లవ్ స్టోరీ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి, అంటే రొటీన్ గేమ్ ఉండవు ఆయన, డిఫరెంట్ డిఫరెంట్ స్క్రీన్ ప్లే డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీ కాన్సెప్ట్ తోటి మంచి తీసుకుంటారు ఆయన స్టోరీ శివ నిర్వహణ రొటీన్గా కొద్దిగా డిఫరెంట్ చేసి రొటీన్గా చూపెట్టింది, అంటే రొటీన్గా ఏమైతే నాకైతే ఏమనిపించలేదు. రొటీన్గా హైలైట్స్ ఏంటంటే అక్కడ సైన్స్ ఇక్కడ ఆచారాలు సాంప్రదాయాలు అని పక్కకు పెట్టి ఆఖరికైతే మన మనుషులం, మనుషుల లెక్క ఉండాలి, మనుషుల లెక్క ఆలోచించాలి మనుషులం అని ఈ సినిమా చెప్పిండ్రు. అక్కడ సైన్సు ఇక్కడ శాస్త్రము పూజలు ఆచారాలు సాంప్రదాయాలు అది అవి ఉన్నా కూడా ఆఖరికి మనం లాస్ట్గా అయితే మనము మనుషులము, మనుషుల లెక్క ఉండాలి మనుషుల లెక్క ఆలోచించాలని ఈ మూవీ ద్వారా చెప్పారు. ఓవరాల్గా నాకైతే మూవీ కొద్దిగా నచ్చింది, ఫస్ట్ హాఫ్ నచ్చింది సెకండ్ హాఫ్ నచ్చలేదు. కొద్దిగా న్యాయం చేసిండు ఖుషీ, అంటే డిసప్పాయింట్ అయితే చేయలేదు ఖుషీ పేరు పెట్టినందుకు, ఆ మూవీ పేరు పెట్టినందుకు డిసప్పాయింట్ అయితే చేయలేదు, న్యాయం చేసిండు కొద్దిగా న్యాయం చేసిండు. అట్లా ఆ కంబ్యాకే హిట్ వచ్చింది, కంబ్యాక్ విజయ్ దేవరకొండది, అంటే యాక్టింగ్ చాలా బాగుంది. అంటే విజయ్ దేవరకొండ సమంత ముందు విజయ్ దేవరకొండ దిగిపోయారు, సమంత మహానటి సమంత యాక్టింగ్ ముందు విజయ్ దేవరకొండ గారు కొద్దిగా తగ్గారు, సమంత ముందు నిలవలేకపోయారు విజయ్ దేవరకొండ. అవుట్ ఆఫ్ ఫైవ్ పర్సనల్ రేటింగ్ ఇస్తున్నా, నాకైతే మూవీ కొద్దిగా నచ్చింది 5/3 రేటింగ్. అంటే ఫస్ట్ హాఫ్ చాలా బాగా నచ్చింది, సెకండ్ హాఫ్ నచ్చలేదు. ఆమె సమంత ట్రైన్ ఎక్కకన్నా ముందు దాకా స్టోరీ నచ్చింది. ఖుషీ ఖుషీ ఖుషీ, దానికి ఖుషీ అనే టైటిల్ కన్నా ఆరాధ్య అనే టైటిల్ పెడితే బాగుండేమో అనిపించింది అన్న. ఎక్కడ చూసినా ఆరాధ్య ఆరాధ్య ఆరాధ్య, సినిమా మొత్తం ఆరాధ్య. సినిమా మొత్తంలో విజయ్ దేవరకొండ గారు మరియు మన సమంత గారిని పక్కన పెడితే సినిమా అంతగా ఏమనిపించలేదు. సినిమా మొత్తం వాళ్ళిద్దరే ఉంటారు, వాళ్ళిద్దరిదే ఉంటుంది. వాళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ బాగుంది, ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళ మధ్య ఎలాంటి స్ట్రగుల్స్ వస్తాయి, ఎలాంటి గొడవలు వస్తాయి, ఏ విధంగా గొడవలు వస్తాయి అనే దాని గురించి చూపించడం జరిగింది. ఇంకొంచెం బాగా చూపించుండొచ్చు, మేబీ ఇంకా చేసి ఉండొచ్చు అనిపించింది నా వర్షన్ అయితే. ఇంకోటి ఆ సాంగ్స్ వరకు హైలైట్ ఉన్నాయన్న, డైరెక్టర్ అది వాటిని ఫుల్ఫిల్ చేశాడు. కాకపోతే ఇంకొంచెం కంటెంట్ ఉంటే బాగుండు, కొన్ని చిన్న చిన్న సీన్లు ల్యాగ్ ఉండడం అలా ఉంది. ఓవరాల్గా ఇదే యావరేజ్ సినిమా, ఒక వన్ టైం వాచబుల్, థియేటర్లో మాత్రం చూడొచ్చు. లవర్స్ అయితే కంపల్సరీ తీసుకెళ్ళి చూడాల్సిన సినిమా అన్న. థ్యాంక్ యూ.